నెల్లూరు జిల్లా ఏస్పేట్ మండలంలోని హసనాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 6.70 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఐటీఐ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5 ఏళ్లు గడుస్తున్నా ఐటీఐ భవన నిర్మాణ పనులు పూర్తయినా అంతర్ పనులు పూర్తి కాలేదు. ఐటీఐకి సంబంధించి హాస్టల్ భవనం పునాదుల వరకే పరిమితమైంది. ఇక్కడ పనులు 5 ఏళ్లుగా నత్తనడకం సాగుతున్నాయి. ఐటీఐ కళాశాల ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఆగస్టు చివరికల్లా నూతన భవనంలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు హాస్టల్ భవనం పనులు పూర్తి కాలేదని, వసతి ఏర్పాటు మరో 2 సంవత్సరాలు పట్టనున్నట్లు తెలిపారు. తమ కళాశాలలో ఈ నెల 31 వరకు ప్రవేశాలున్నాయని, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు తమ సర్టిఫికెట్లతో నేరుగా సీటు పొందే అవకాశం ఉందని తెలిపారు. గవర్నమెంట్ ఐటీఐ ఏఎస్పేట హసనాపురం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఐటీఐలో ఎలక్ట్రికల్ వచ్చి ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి 40 మంది ఉంటారు. ఫిట్టర్ వచ్చి 40 మంది స్టూడెంట్స్ జాయిన్ చేసుకుంటాము. ప్రజెంటు ఈ నెల 31/7/2023 లాస్ట్ డేట్తో కొత్త విద్యార్థుల్ని మేము జాయిన్ చేసుకుంటున్నాము. ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా సరే 10th క్లాస్ మార్క్ లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికేటు, క్యాస్టు, ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఈ యొక్క ఐటీలో మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ ఏ సీట్లు ఉన్నావో వాటిలో మేము మీకు ఇవ్వగలము. ఆసక్తి గల స్టూడెంట్స్ అందరినీ ఆగస్టు ఎండింగ్ కల్లా మేము కొత్త బిల్డింగ్, ఇది పామూరు మెయిన్ రోడ్లో కొత్త బిల్డింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది, ఆ బిల్డింగ్లోకి వెళ్ళిపోతాము. మీరు వచ్చి అందరూ సంప్రదించి ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. హాస్టల్ వస్తుంది సార్? హాస్టల్ కొంచెం టైం పడుతుంది సార్. హాస్టల్ ఒక మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ టైం పడుతుంది. ఆల్రెడీ పిల్లర్స్ అంతా నేర్పిన్నాము, కానీ దానిలో కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల అది కొంచెం టాగుంది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం.